అమరావతి రైతులపై ఆంక్షలు, మూడు రాజధానులకు జై కొడితే అనుమతులా అంటూ పోలీసుల వైఖరిని ప్రశ్నిస్తున్నారు అమరావతి జేఏసీ ప్రతినిధులు. మూడో రాజధానుల శిబిరం వాళ్లను పోలీసులే జీప్ లో తీసుకెళ్లారంటూ విమర్శిస్తున్నారు. రాజధానిలోకి ఇతరులు రాకుండా ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టి వారిని పోలీసులే జీపుల్లో ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అమరావతి రైతుల ప్రశ్నలకు డిఎస్పీ కూడా సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. తాను చూడలేదని, తనకు తెలియదని సమాధానమిచ్చారు. మూడు రాజధానులకు మద్దతుగా ఆటోల్లోనూ జనాల తరలింపుపై రైతులంతా మండిపడుతున్నారు. సామాన్యుల్ని అందరినీ ఆపేస్తూ మూడు రాజధానుల శిబిరానికి వచ్చే వాళ్లను మాత్రం పంపించడం ఏంటని వాళ్లు నిలదీస్తున్నారు. వెంకటపాలెం క్రాస్ రోడ్ వద్ద పోలీసుల తీరు దారుణంగా ఉందని విమర్శిస్తున్నారు. మీడియా స్టిక్కర్ ఉన్న వాహనాల్ని కూడా అనుమతించని పోలీసులు పోలీస్ జీపులోని మూడు రాజధానుల శిబిరానికి వెళుతున్న వారిని ఎందుకు ఆపలేదో సమాధానం చెప్పాలన్నారు. ఏపీ రాజధాని అంటే ఏం పేరు చెప్పాలి అంటూ కొందరు మహిళలు పోలీసుల్ని నిలదీశారు. డ్యూటీ చేయడం కాదు, న్యాయాన్ని కూడా చూడండి అంటూ విజ్ఞప్తులు చేశారు. తామంతా శాంతియుతంగానే ర్యాలీ చేస్తామని, అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తులు చేశారు. పాలకుల ఆదేశాల అమలు పేరుతో ఉద్యమాన్ని అడ్డుకోవద్దని పోలీసుల్ని కోరారు. దొండపాడు, కృష్ణాయపాలెం, మందడం సహా అన్ని చోట్ల అరెస్టుల్ని నిరసిస్తూ జేఏసీ ప్రతినిధులు ఆందోళన హోరెత్తించారు. ఉద్యోగం చేద్దాం లేకుండా 80 ఏళ్ళు కోలుతో తీసుకురండి. చూస్తున్న 80 ఏళ్ళు కోలుతో నాకు ఎక్కడ ఇచ్చా? ఇద్దరు మా పిల్లలు వాళ్ళు ఎట్ట బతకాలి? పిల్లలకు ఉద్యోగాల్లో చదువుకోరు ఉన్నారు ఆయన పిల్లలు ఇద్దరు, ఎట్ట బతుకుతారు? ఎంత బతకాలి? పిల్లల పెట్టలు ఎట్ట పోషించుకోరు? హాస్పిటల్ పోవాలి, కోవిడ్ వస్తే రోగం వచ్చి హాస్పిటల్ ఆర్డర్ ఉంది వైద్యం చేయడం. అసలు ఇంతమంది ఒక్కటి ఎందుకు వచ్చారు? ఊర్లోకి కోవిడ్ స్ప్రెడ్ చేయడానికి వచ్చారా మీరందరూ? న్యాయం ఆలోచించండి. మీరు కూడా మీ డ్యూటీ మీరు చేయాలి. మీకు కాదు మేము అంటలో మీ ఉద్యోగ ధర్మం అది. రాష్ట్రం చెప్పండి సార్. తెలంగాణ హైదరాబాద్ అప్పుడు చెప్పారు.